కోవిడ్ వ్యాక్సినేషన్ సురక్షితమైందని 45 సంవత్సరాలు పైబడిన వారు తప్పకుండా వేయించుకోవాలని వైద్యులు, ఎల్ఆర్రెడ్డిపేటలో పోలీసులు, ఆశా కార్యకర్తలు అవగాహన కల్పిస్తున్నారు. ఎల్ఆర్రెడ్డిపేట మండలంలో కరోనా మహమ్మారి విస్తరిస్తున్న వేళ ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని కోరుతూ మండలంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతుందని, అయితే చాలామంది కోవిడ్ వ్యాక్సినేషన్ వేయించుకుంటే అనారోగ్యాల బారిన పడతామని, జ్వరం వస్తుందని అపోహల వల్ల వ్యాక్సినేషన్ వేయించుకోవడానికి ముందుకు రావడం లేదన్నారు. వ్యాక్సినేషన్ వేయించుకున్న వారందరికీ ఎలాంటి ప్రమాదం లేదని, అందరూ ఆరోగ్యంగానే ఉన్నారని అన్నారు. అపోహలు పడకుండా వ్యాక్సినేషన్ చేయించుకోవాలని సూచించారు. తీసుకున్నాను, ఇవాళకి 4 రోజులు దాటింది. మనం పోలీసు వ్యవస్థ కానీ ఎల్లారెడ్డిపేట మండలంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కోవిడ్ మీద. దాంతోపాటుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం యొక్క ఈ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా తీవ్రంగా శ్రమిస్తున్నారు. కోవిడ్ బారిన పడి ఇబ్బంది పడేకంటే ముందుగా వచ్చినటువంటి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకొని ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని కోరుతున్నాం. కాబట్టి టీకా తీసుకోవడం వల్ల జ్వరం వస్తుందో ఏంటిదో ఏమో అని భయపడే అవసరం లేదు. ఎవరైనా సరే స్వచ్ఛందంగా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.